తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కల్పించవలసిన రిజర్వేషన్లపై ప్రక్రియను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వెనుకబడిన తరగతుల కమిషన్ పర్యటించి బహిరంగ విచారణ చేపడుతుంది. తాజాగా శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో వెనుకబడిన తరగతుల విచారణ కమిషన్ చైర్మన్ గోప్శెట్టి నిరంజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. వెనుకబడిన తరగతుల జనాభా ప్రాతిపదికన వారికి రావాల్సిన స్థానిక సంస్థల రిజర్వేషన్లు కేటాయింపులపై అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వం కుజ నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. విచారణ కార్యక్రమానికి పలు బీసీ సంఘాల ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలు తెలిపారు. షెడ్యూల్ అనేది మొదటగా కరీంనగర్కు ఇవ్వటం జరిగింది. పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల కలెక్టర్స్ ఆయా సమయానికి, ఆ జిల్లా యొక్క రిప్రజెంటేషన్స్ వచ్చే సమయానికి వారు కూడా ప్రజెంట్ ఉంటాము వస్తామని చెప్పిపోవటం జరిగింది అన్నమాట. మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా జరిగిపోతున్నాయి. మేము ఏ సమాచారాన్ని అయితే స్వీకరించటం జరుగుతుందో ఆ సమాచారాన్ని స్వీకరించి ప్రభుత్వానికి ఒక నివేదిక తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది.